Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SBTechTuts. In this video, Java string ela implement cheyalani nenu practical ga clear explain chestanu. Already string gurinchi nenu theory part kuda explain chesanu. Aa video chudinatlayite mana channel playlist lo untundi. Aa video ayithe okka sari chudandi. Ikkadaithe nenu practical ga clear ga execution chesi chuvistanu. Ikka video ni start chesamundu mana channel evaraithe kotta chustunnaralaithe embade subscribe chesukoni pakkana bell icon untundi. Andulo all selection alaithe mana upload chese videos mundu meeku notification vastu untundi. Alage video chusin tarvata oka like comment ayithe compile cheyandi. Video ni mee friends ga share cheyandi. Meeru ekkadaina interest kelinappudu gaani ledante degree exams lo gaani beta games lo gaani వాట్ ఈస్ స్ట్రింగ్ అని అడుగుతూ ఉంటాడు. స్ట్రింగ్ అంటే ఆల్రెడీ మనకు సి లాంగ్వేజ్లో సి ప్లస్ లో కూడా ఉంటుంది. స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. రఫ్గా ఒకసారి డెఫినేషన్ చూద్దాం. స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంట. బట్ ఇన్ జావా స్ట్రింగ్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ దట్ రిప్రజెంట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ జావాలో స్ట్రింగ్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, ఆ పాయింట్ అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ది జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్ క్లాస్ యూజ్ టు క్రియేట్ ఏ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్ అనే క్లాస్ని యూజ్ చేస్తాం. వీటి గురించి నేను ఆల్రెడీ తీరిపాటు కూడా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడాలైతే మన ఛానల్ జావా ప్లేలిస్ట్లో ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. ఇక్కడ అయితే రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, స్ట్రింగ్ ఇన్ జావా ఈజ్ ది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ హ్యాస్ ఎన్ ఇమ్యూటబుల్ అట్రిబ్యూట్. అంటే స్ట్రింగ్ని మనం జావాలో అప్డేట్ చేయలేము. ఇమ్యూటబుల్ అట్రిబ్యూట్స్ అంటే వీ కెనాట్ అప్డేట్ అన్నాడు. అంటే మాడిఫై అనేది చేయలేము. మరి ఒకవేళ మాడిఫై చేయాలంటే దానికి స్ట్రింగ్ బఫర్ అనే క్లాస్ ఉంటుంది. ఆ స్ట్రింగ్ బఫర్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఒకవేళ మీరు తీరిపాటు చూడనట్లయితే స్ట్రింగ్ బఫర్కి సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. మరి స్ట్రింగ్ని ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ ఏ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. దెర్ ఆర్ టూ వేస్ టు క్రియేట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని మనం టూ వేస్లో క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి బై యూజింగ్ స్ట్రింగ్ లిటరల్, లేదంటే బై న్యూ కీవర్డ్. స్ట్రింగ్ లిటరల్తో క్రియేట్ చేయొచ్చు, లేదంటే బై న్యూ కీవర్డ్తో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ లిటరల్తో అయితే ఎలా చేయాలి? జావా స్ట్రింగ్ లిటరల్ ఈజ్ క్రియేటెడ్ బై యూజింగ్ డబుల్ కోట్స్. డబుల్ కొటేషన్లో మనం ఏదైతే రాస్తామో దాన్ని మనం స్ట్రింగ్ లిటరల్ అంటాం. స్ట్రింగ్ లిటరల్ అంటే ఫిక్స్డ్ వాల్యూ. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో వెల్కమ్ టు ఎస్బీ టెక్టూట్స్ అని చెప్పేసి రాశాను. ఓకే, సో ఇప్పుడు వెల్కమ్ టు ఎస్బీ టెక్టూట్స్ అనేది ఎక్కడ స్టోర్ అయింది అంటే ఎస్లో స్టోర్ అయింది. ఎస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకే, ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే సెకండ్ వే వచ్చేసి బై న్యూ కీవర్డ్. బై న్యూ కీవర్డ్ అయితే ఏ విధంగా చేస్తామంటే చూడండి, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బ్రాకెట్లో స్ట్రింగ్ని ఇవ్వాలి. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఇక నేను ఇక్కడ వెల్కమ్ అని చెప్పేసి ఇచ్చేసాను. ఓకే, సో ఇక్కడ ఎస్లో ఏం స్టోర్ అయింది? ఇక్కడ ఎస్ అనేది ఇప్పుడు ఆబ్జెక్ట్. ఈ ఎస్ అనే ఆబ్జెక్ట్లో వెల్కమ్ అని చెప్పేసి స్టోర్ అయ్యింది. దీని ఒక ప్రాక్టికల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను చేసి చూపిస్తాను. ఒకసారి ప్రోగ్రామ్ని కాపీ చేసి నోట్ ప్యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్ ప్యాడ్లో కాపీ పేస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్ అయ్యాలి కాబట్టి ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్. నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్. సో క్లాస్ నేమ్ని కొంచెం సింపుల్గా మీకు ఈజీగా ఉండడానికి రోబో అని అయితే పెడతాను. రోబో అని చెప్పేసి క్లాస్ నేమ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్. ఇక్కడ చూసినట్లయితే ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని అయితే నేను క్రియేట్ చేసినాను యూజింగ్ స్ట్రింగ్ లిటరల్. స్ట్రింగ్ ఎస్ వన్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో ఎస్బీ టెక్టూట్స్ జావా అని పెట్టేసినాను. ఇక్కడ కామెంట్ కూడా రాసాను మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ ఒక క్యారెక్టర్ అరే డిక్లేర్ చేసినాను. క్యారెక్టర్ అరేలో ఎస్బీ టెక్టూట్స్ అని చెప్పేసి ఒక కంటెంట్ కూడా పెట్టేశాను. నెక్స్ట్ స్ట్రింగ్ ఎస్ టు ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్. ఈ క్యారెక్టర్ అరేని కూడా మనం ఇక్కడ పాస్ చేయొచ్చు. ఈ విధంగా కూడా ఒక అరేని డిక్లేర్ చేసుకొని కూడా మనం పాస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వే చూడండి, స్ట్రింగ్ ఎస్ త్రీ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బ్రాకెట్లో డబుల్ కొటేషన్ వెల్కమ్ టు ఎస్బీ టెక్టూట్స్. ఇది సెకండ్ మెథడ్ న్యూ కీవర్డ్ యూజ్ చేసి. ఓకే, సో నేను ఇక్కడ త్రీ స్ట్రింగ్స్ని అయితే క్రియేట్ చేసాను. తర్వాత ఏం చేసాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ మూడింటిని డిస్ప్లే కూడా చేశాను. ఒకసారి దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సేవ్ అయితే చేద్దాం. నేను ఇక్కడ సీ టైప్లో డెమో ఫోల్డర్ సేవ్ చేస్తున్నాను, రోబో డాట్ జావా అసెట్. సో సేవ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ అయితే మనం సీడీ స్లాష్ డెమో ఫోల్డర్లోకి వెళ్ళాలి. సీడీ డెమో, నెక్స్ట్ కంపైలేషన్ జావా సి స్పేస్ రోబో డాట్ జావా. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తాం, నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్ జావా స్పేస్ ప్రెస్ ఎంటర్. చూడండి, ఈ విధంగా మనం స్ట్రింగ్ని జావాలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో జావాలో స్ట్రింగ్ని మనం టూ వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి యూజింగ్ స్ట్రింగ్ లిటరల్, లేదంటే న్యూ కీవర్డ్తో కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. బట్ జావాలో స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అట్రిబ్యూట్. అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో స్ట్రింగ్ డేటాని దీన్ని మనం మాడిఫై చేయలేము. ఒకవేళ మీరు మాడిఫై చేయాలంటే స్ట్రింగ్ బఫర్ క్లాస్ని యూజ్ చేసుకొని మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించిన తీరిపాటు కూడా నేను ఆన్లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను బోర్డు పైన. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన ఛానల్ జావా ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అంటే వీడియో మీ ఫ్రెండ్స్ గురించి షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.